హాయ్ అండి, వెల్కమ్ టు తారా క్లాక్స్. హరిద్వార్ నుంచి హడావుడిగా రిషికేశ్ అయితే వచ్చామండి. సాయం చూసారు కదా, సూర్యాస్తమయం అవుతుంది. మరి గత సేపట్లో గంగా హారతి మొదలవుతుంది. ఇక్కడ అంటే యూపీలో ఉత్తరాఖండ్ ఉత్తరాంచల్ అనుకోండి, గంగా పారుతున్న చుట్టూ ప్రాంత పరివాహ ప్రాంతాల మొత్తంలో కూడా ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ సాయంత్రం గంగా హారతి నడుస్తుంది. అది కూడా ఒక నియమబద్ధంగా ప్రత్యేక సంధ్యత జరుగుతుంది. చాలా చక్కగా దానికోసం చాలామంది టూరిస్టులు కానీ భక్తులు కానీ వెయిట్ చేస్తారు. అది కరెక్ట్గా 6:30 స్టార్ట్ అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ బిఫోరే అందరూ కూర్చుంటారు, దానికి సంబంధించి ఏర్పాట్లను చేస్తుంటారు. గంగా హారతి అయిపోయిన తర్వాత మనము గంగకు పూలు కానీ కర్పూరం కానీ ఏవైనా మనం అట్లా నివేదిస్తాము. ఇది త్రివేణి ఘాట్ అండి. అక్కడ చూస్తున్నారు కదా, ఏర్పాటు చేశారు అట్లా మామూలు మన షెడ్ వేసి దాంట్లో పెంచున్నారు. ఇక్కడ విదేశీ భక్తులు కూడా ఉన్నారు, మోస్ట్లీ లూసియానా, నెక్స్ట్ ఇక్కడ రష్యా, ఉక్రెయిన్, మిగతా చాలా కంట్రీస్ ఉన్నారు. వీళ్ళంతా చాలా భక్తి శ్రద్ధలతో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారు. మెల్లో క్రైస్ట్ ఉంది కానీ వాళ్ళు బొట్టు పెట్టుకొని చాలా నియమబద్ధంగా అక్కడ వచ్చే భక్తి గీతాలకు అట్లా మామూలుగా చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ భక్తి పారవశ్యం మునిగిపోయారు. వీళ్ళంతా హారతి కోసం వెయిట్ చేస్తారు. ముందు హారతి పేర్చేలో ప్రధాన అర్చకులు ఉంటారు, ముందు రోలో ఉంటారు. వాళ్ళంతా యూనిఫామ్లో ఒక 12 మెంబర్స్ ఉన్నారు. ఆ 12 మెంబర్స్ ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దుబాయ్ ఎక్కడ ఖతార్ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళంటే, వాళ్ళ యొక్క పూర్వీలకు హారతి ఇచ్చేటప్పుడు సగం చూసారు ఏర్పాటు చేసిన స్టాండ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క భక్తులు వెళ్తారు. మిగతా వాళ్ళు చూసేవాళ్ళు వేరు. అక్కడ వాళ్ళు పూజలు చేయించు ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. అట్లా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ముందు, ఎవరో ఈరోజు పూజ చేయించుకుంటారో వాళ్ళందరికీ విడతల వారీగా వన్ బై వన్ ఇట్లా అవన్నీ అయిపోయినాక హారతి స్టార్ట్ అవుతుంది. వీళ్ళంతా చూడటానికి వచ్చిన భక్తులు, వాళ్ళు హారతి గంగా హారతి నివేదన చూడటానికి వచ్చిన వాళ్ళు చూసారు. మధ్యలో మీకు ఒక భక్తి కనిపిస్తుంది రష్యను, అది నాకు తెలిసి ఆల్మోస్ట్ 40-45 మినిట్స్ అలానే కళ్ళు బ్లింక్ మూసేస్తున్నాడు. మీకు ఇతను కూడా చూడండి, ఎంత తను కూడా ఎంత భక్తి పారవశ్యంతో ఉన్నాడు చూడండి. ఇట్లా కొల్లాలండి, అసలు చాలా చక్కగా అనిపించింది. మనం హిందువులు అని చెప్పుకొని బొట్టు లేకుండా ఏది లేకుండా ఎప్పుడో ఒకసారి చేస్తుంటాము, కానీ వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారంటే చూసారుగా మొత్తం నిండిపోయింది. టైం దగ్గరికి వచ్చిన కొంచెం ఇప్పుడే శంఖం పూరించారు, హారతి కాసేపట్లో స్టార్ట్ అయిపోతుంది. మంచి డ్రోన్ షాట్ పెట్టారు. ఎదురుగా ఉన్న గంగ కొంచెం చీకటి పడుతుంది, నాకు అర్థం కావట్లే గంగా నది వెళ్తుంది. Thank you.
చూసారు కదా, ఇట్లా క్రమబద్ధంగా నియమబద్ధంగా జరుగుతుంది. చాలా చక్కగా అనిపించింది.